ఫ్రెండ్స్ చూసారు కదా ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక వీడియోని ఇది టీవీఎస్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేసిండే ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అలా అయితే రండి టైం వేస్ట్ చేయకుండా ఈ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్ ఏమి స్పెసిఫికేషన్ ఏమి దాని గురించి ఫుల్ డీటెయిల్గా మేము ఈ పద్దు తెలుసుకుంటాం ఫస్ట్ ఈ వెహికల్ గురించి మీరు చూసారంటే దీన్ని ఒక డిజైన్ వచ్చేసిందే చాలా పెట్రోల్ లాగే సిమిలర్గానే ఉంది ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా వాళ్ళు కనిపెట్టలేరు ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ అనేసిందే అలా ఒక సాలిడ్ డిజైన్ ని మీరు ఇక్కడ చూడవచ్చు ఈ వెహికల్ని మీరు చూడవచ్చు ఫ్రంట్ గాని బ్యాక్ గాని ఎక్కడను మీకు ఇది డిజైన్ లా కాస్త ప్రాబ్లం ఉంది అనిపించదు అంత బాగా ఈ ఒక వెహికల్ని డిజైన్ చేసినారు ఇంకా ఈ వెహికల్ డిజైన్ గురించి మేము చూసామంటే ఫ్రంట్ లా మీకు ఎల్ఈడి లైట్స్ దొరుకుతుంది చూసేదానికి అలాగే టైల్ ల్యాంప్స్ కూడాను మీకు ఎల్ఈడి లైట్స్ ఉంటది ఈ వెహికల్ లో మీకు ఎల్ఈడి లైట్స్ యూజ్ చేస్తున్నారు దాని వల్ల మీకు పవర్ కన్సూప్షన్ చాలా తక్కువ అవుతుంది ఇంకా మీ దీంట్లో క్యూ పార్క్ అసిస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది చాలా వెహికల్స్ తో పాటు మీ వెహికల్ ఏమైనా పార్క్ చేసి ఉంటే దీన్ని రివర్స్ తీసుకోవాలంటే మీరు మీరు క్యూ పార్కింగ్ అసిస్ క్యూ పార్క్ అసిస్ట్ ని యూజ్ చేసి ఈజీగా పార్కింగ్ లాట్ ని ఇంకా మీ వెహికల్ ని రివర్స్ తీసుకోవచ్చు ఈ ఆప్షన్ కూడా చాలా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు ఇంకా మీరు స్టోరేజ్ గురించి చూసారంటే మీరు చూడొచ్చు చాలా మంచి స్టోరేజ్ మీకు ఇక్కడ దొరుకుతుంది ఒక ఫుల్ సైజ్ హెల్మెట్ ని మీరు దీంట్లో పెట్టొచ్చు వేరే వెహికల్స్ నేను చూసినాను కొన్ని వెహికల్స్లో బ్యాటరీని వచ్చేసిందే మన బూట్ స్పేస్ దగ్గరనే పెట్టేసి ఉంటారు మాకు చాలా ఎక్కువ స్పేస్ అక్కడ దొరకదు స్టోరేజ్ చాలా తక్కువ తక్కువ ఉంటుంది ఈ వెహికల్లో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే దీంట్లో త్రీ సపరేట్ బ్యాటరీస్ని యూస్ చేసినారు కాబట్టి అడ్జస్ట్ చేసి మీకు బూట్ స్పేస్ బాగా వచ్చేలాగే నేను దీంట్లో ఇచ్చిన్నారు ఇంకా బూట్ స్పేస్లో మీరు చూసారంటే యుఎస్బి కనెక్టివిటీ ఛార్జింగ్ పోర్ట్ కూడా దాంట్లో ఉంటుంది అలాగే దాంట్లో లైట్ కూడా ఉంటుంది నైట్ టైం మీకు ఇది యూజ్ అవుతుంది ఇంకా మీరు ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ గురించి చూసారంటే ఈ వెహికల్ మీకు స్పీడ్ వచ్చేసిందే సెవెంటీ ఎయిట్ కిలోమీటర్ టాప్ స్పీడ్ మీకు వస్తుంది ఇంకా రేంజ్ మీరు చూసారంటే సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అండర్ ఈకో మోడ్లో మీరు సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్ని దీంట్లో మీరు చూడొచ్చు ఇంకా మోటార్ గురించి చూసారంటే ఫోర్ పాయింట్ ఫోర్ కిలోవాట్స్ ఒక పవర్ఫుల్ సైలెంట్ హబ్ మోటర్ని మీరు దీంట్లో చూడొచ్చు ఇంకా బ్యాటరీ గురించి చూసారంటే దీంట్లో త్రీ లీటిఎమ్ ఆయన్ బ్యాటరీస్ని యూస్ చేసిండారు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో దీన్ని ఇన్స్టాల్ సో దానివల్ల మీకు మంచి బూట్ స్పేస్ కూడా దొరికింది అనమాట అలాగే ఈ ఒక బ్యాటరీకి మీ ఈ లీటిఎమ్ ఆయన్ బ్యాటరీ మీకు అప్ టు త్రీ ఇయర్స్ వరకును మీకు వారంటీ ఉంటుంది లేదంటే ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ కిలోమీటర్ వరకును మీకు వారంటీ దీని పాటు మీకు దొరుకుతుంది ఇంకా దీని పవర్ గురించి చూసారంటే ఫోర్ పాయింట్ ఫోర్ కిలో బ్యాట్స్ నా ఒక పీక్ పవర్ మీరు దీంట్లో చూడొచ్చు దాన్ని యాక్సిషన్ లా చూస్తే మీరు జీరో టు ఫార్టీ కిలోమీటర్స్ పర్ అవర్ జస్ట్ ఫోర్ పాయింట్ టూ సెకండ్స్ లా ఇది రీచ్ అవుతుంది అన్నమాట ఈ చార్జర్ వచ్చేసిందే ఈ ఛార్జర్ వచ్చేసిందే మీకు ఐపీ ఫిఫ్టీ ఫైవ్ డస్ట్ అలాగే స్ప్లాష్ ప్రొటెక్షన్ తో పాటు వస్తుంది ఎక్స్ట్రా యాక్సెసరీస్ మీరు చూసారంటే దీంట్లో మీకు ఛార్జింగ్ యాక్సెసరీస్ ఒక కేబుల్ వస్తారు ఛార్జింగ్ కేబుల్ కూడా మీకు దీనితో పాటు ఇస్తారు దీన్ని మీరు యూస్ చేసుకోవచ్చు ఈ వెహికల్లా వచ్చేసింది మీకు ఎయిటీ పర్సెంట్ ఫైవ్ అవర్స్లో ఛార్జింగ్ అయితే లెస్ దెన్ ఫైవ్ అవర్స్లో ఛార్జింగ్ అయితే ఫుల్ ఛార్జ్ కావాలంటే అప్రాక్సిమేట్లీ సెవెన్ అవర్స్ మీరు వెయిట్ చేయాలా ఈ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ అప్లికేషన్ కూడా ఉంటుంది మీరు దీన్ని గూగుల్ ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు టీవీఎస్ ఐక్యూబ్ యాప్ అని ఉంటుంది దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో మీకు ఏమేమి ఆప్షన్ ఉంటుంది అంటే మీరు చూస్తే నావిగేషన్ అసిస్టెన్స్ కూడా మీకు దొరుకుతుంది అలాగే రిమోట్ ఛార్జ్ స్టేటస్ కూడా రిమోట్లో మీరు ఛార్జింగ్ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు జియో ఫెన్సింగ్ కూడా ఉంటుంది అలాగే ఇన్కమింగ్ కాల్స్ అలర్ట్ ఉంటుంది సో దీన్ని ఆ కాల్ రిసీవ్ చేయొచ్చు రిజెక్ట్ కూడా చేయొచ్చు మీరు మీకు డాష్ బోర్డ్ అనేది కనిపిస్తుంది అలాగే స్మార్ట్ స్టాటిస్టిక్స్ అనే ఒక ఆప్షన్ ఉంది దాంట్లో మీరు మీ వెహికల్ గురించి ఏమేమి జరిగిందో దాని గురించి ఫుల్ సమరీని మీరు ఇక్కడ చూడవచ్చు బట్ చాయిస్ అనేసి ఒక ఆప్షన్ ఉంది స్మార్ట్ చాయిస్ ఒక చూసారంటే మీరు పెట్రోల్ వెహికల్తో మీరు కంపేర్ చేస్తే ఈ వెహికల్ని మీకు ఈ ఫైవ్ ఇయర్స్లో ఎంత సేవింగ్స్ అవుతుంది అని చూస్తే అప్రాక్సిమేట్లీ సిక్స్టీ థౌజండ్ అని చెప్తా వీళ్ళు సెవెంటీ సెవెన్ రూపీస్ పర్ లీటర్ని క్యాలిక్యులేట్ చేసిన్నారు ఇప్పుడు ఆల్రెడీ హండ్రెడ్ రూపీస్ క్రాస్ అయిపోయింది పెట్రోల్ దానికి మీరు కంపేర్ ఏమైనా చేశారంటే ఆ సిక్స్టీ థౌసండ్ అప్రాక్సిమేట్లీ వన్ ల్యాక్ వరకు వెళ్ళిపోతుంది సేవింగ్స్ మీరు ప్రైజింగ్ గురించి చూసారంటే ఈ వెహికల్ వచ్చేసిందే బెంగళూరు ఢిల్లీ చెన్నై కోయంబత్తూర్ పూణే ఈ సిటీస్లో మాత్రం మీకు ఉంటుంది ఇప్పుడు మేము బెంగళూరులో వచ్చేసిందే దీన్ని ఆన్ రోడ్ ప్రైస్ ఏమని చూసామంటే వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ దీన్ని ఆన్ రోడ్ ప్రైస్ ఉంది అలాగే రిడ్ సబ్సిడీ వచ్చేసిందే వన్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అవుతుంది సేమ్ సబ్సిడీ అనేసిందే థర్టీ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఇక్కడ ఇచ్చిండారు దానివల్ల ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసిందే వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ లో మీకు ఇది దొరుకుతుంది సో ఇది ఈ ఒక మీ ఈ ఒక సబ్సిడీని మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలా ఇంకా దీంట్లో ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది మీరు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ లేకుండా పోతే ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ని మీరు డౌన్ పేమెంట్గా పెట్టి ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ లోన్ మీరు తీసుకోవచ్చు ఫోర్ ఇయర్స్కి వాళ్ళు టూ పర్ మంత్ ఈఎంఐ మీరు చూసారంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇంకా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసింది ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరో ఇది మంచి ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే చెప్పొచ్చు అలాగే ఈఎంఐ కూడా చాలా తక్కువ ఉంటుంది ఫోర్ ఇయర్స్లో ఆరామ్గా మీరు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు ఇన్స్టా ఈఎంఐ ద్వారా లోన్ తీసుకొని సో అలాగే ఈ వెహికల్తో పాటు మీకు వేరే ఏం అంటే త్రీ ఇయర్ వారంటీ అప్ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ త్రీ ఇయర్స్ వారంటీ లేకుండా పోతే ఫిఫ్టీ థౌజండ్ కిలోమీటర్స్ వరకును మీకు దీంట్లో వారంటీ ఉంటుంది లైఫ్ టైమ్ ఎక్స్ ఎక్స్ఓ నైట్ బేసిక్ ఫీచర్స్ దీంట్లో ఉంటుంది అలాగే వన్ ఇయర్ రోడ్ సైడ్ అసిస్టెంట్ కూడా ఉంది అలాగే స్టాండర్డ్ అక్సెసరీస్ కూడా దీంతో పాటు వస్తుంది అలాగే వన్ ఇయర్ స్మార్ట్ ఎక్సోనేట్ అడ్వాన్స్డ్ సబ్స్క్రిప్షన్ అని ఒక మీ మొబైల్ అప్లికేషన్తో పాటు వన్ ఇయర్ స్మార్ట్ ఎక్సోనేట్ అడ్వాన్స్డ్ సబ్స్క్రిప్షన్ కూడా మీరు దీంట్లో చూడవచ్చు సో ఫ్రెండ్స్ ఇది ప్రైస్ గురించి చూసామంటే ఒక డీసెంట్ ప్రైస్ అని చెప్పొచ్చు ఇక్కడ డిసప్పాయింట్ అయింది ఎక్కడ అంటే దీని మైలేజ్ అలాగే దీని ఒక ఛార్జింగ్ టైం ఛార్జింగ్ టైం వచ్చేసింది మీకు సెవెన్ అవర్స్ ఒక ఛార్జింగ్ టైం అంటే చెప్తా ఉంటారు సెవెన్ అవర్స్ చాలా ఎక్కువ ఛార్జింగ్ టైం ఎందుకంటే ఇప్పుడు వస్తూ ఉండే కొత్త ఎలక్ట్రిక్ వెహికల్లో మీకు ఫోర్ అవర్స్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ అవర్స్లో మీకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది దీంట్లో మీకు సెవెన్ అవర్స్ అంటే ఇది చాలా ఎక్కువ అలాగే మీరు దీన్ని మైలేజ్ గురించి చూసారంటే సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ ఇచ్చిండారు సో సెవెన్ అవర్స్ మీరు చార్జ్ చేసి సెవెన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ మైలేజ్ చాలా వేస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే టెక్నాలజీ ఆల్రెడీ చాలా బాగా పెరిగింది వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ వేయాల్సి ఉండే సో దాని గురించి ఖచ్చితంగా వీళ్ళు కంపెనీ వాళ్ళు చూడాలా ఇది ఎలక్ట్రిక్ టీవీఎస్ కంపెనీ వాళ్ళ ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మేబీ నెక్స్ట్ వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లో ఈ ఒక వెహికల్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉందో దాన్ని అంతా రెక్టిఫై చేస్తారు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అని నేను అనుకుంటుంటాను ఇలాంటి వీడియోస్ తీసుకొని నేను మీ ముందు వస్తుంటాను అంతవరకు Thank you for watching. Take care.